అంత పల్లి తెల్లగా ఉన్నాయి. ఉప్పు ఉంటది, పప్పు ఉంటది. మీ టూ పేస్ ఉప్పు లేదా? మా టూ పేస్ ఉప్పు ఉంది. బిర్యానీ ఇవాళ స్మెల్ గట్టిగా వస్తుందండి. ఎందుకంటే నాన్ వెజ్ లేదు కదా. బిర్యానీ చేయలేదా మమ్మీ? ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరిగా చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఇష్టం ఉన్న లేకపోయినా మినిమం ఒక రెండు నిమిషాలు చూసి కొద్ది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మా లక్ష్మి అయితే గుళ్ళుకి వెళ్ళారండి. ఇక్కడ దగ్గరలో మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న గుళ్ళుకి వెళ్ళారు. వినాయక టెంపుల్, సాయిబాబా టెంపుల్, మన దగ్గరలో అనపర్తి దగ్గరలో నియరెస్ట్ అనపర్తి, అనపర్తి దగ్గరలో సాయిబాబా టెంపుల్ అని ఒకటి ఉంటుందండి, బలభద్రపురాన్ని. మంచి ఫేమస్ టెంపుల్ అన్నమాట. బిర్యానీ ప్రసాదం అమ్ముతారట, అంటే బిర్యానీ రైస్ అనమాట. అది ఒక ప్రసాదం అంట. అంటే దానిలో చికెన్లు మట్లు వేసుకోకూడదు, ఓన్లీ మసాలాతో సంబంధించిన రైస్ అనమాట. అవి ప్యాకెట్లు అమ్ముతారు, అర కేజీ ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్లు అమ్ముతారు. ఏది సార్ చూపించు. సో ఇది ఫ్రెండ్స్, అంటే మా మిస్టర్ సెలిన్ టూర్లోని శ్రీ ఆంధ్ర శిరిడి సాయిబాబా మందిరం అనమాట. అర కేజీ ప్యాకెట్ అనమాట. ఇది ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అట్ట. ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అంటే బిర్యానీ ప్రసాదం లెక్క అట్ట. అవి ఒక బిర్యానీ ప్రసాద రైస్ ప్యాకెట్ కొనొచ్చు. ఇంకొక సాయిబాబా భక్తులకు అన్నదానం చేసిన పుణ్యఫలం మీకు సాయిబాబా అందిస్తాడని అన్నది అక్కడ. ఇందులోనే ప్రపంచంలోనే ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ను 9 సంవత్సరాల నుండి సాయిబాబా వారి ప్రసాదంగా విక్రయిస్తున్న తొలి మందిరం అట. చూసారు కదండి, తొలి మందిరం అట. అంటే నేను కూడా ఫస్ట్ టైం వింటానండి. ఒక బాబా గుళ్ళు కానీ ఏదో దేవాలయంలో ఇన్స్టెంట్ బిర్యానీ రైస్, ఏదో పులిహోర చూసాము, మామూలు ప్రసాదాలు అన్ని రకాల ప్రసాదం చూసాం కదా, కానీ మన ఫస్ట్ టైం బిర్యానీ ప్రసాదం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా చెప్పేసి మా మిస్సెస్ కూడా, మా లక్ష్మి ఒక ప్యాకెట్ వచ్చింది అన్నమాట. ఇందులో కూడా మనం ప్రత్యేకించి ఇంకేం కలపాల్సిన లేదు. కలిపితే మనం ఉల్లిపాయలు అలాగే మిగతా మసాలా ఏమంటే కలుపుకోవచ్చు, కానీ మిగతా బిర్యానీకి సంబంధించిన మసాలాన్ని కూడా ఇందులో కలిపేసి రెడీగా రెడీమేడ్ అనమాట, ఇన్స్టెంట్ రెడీమేడ్ అనమాట. ఇందులో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇందులో రాసి ఇచ్చాడు. చూడండి, బిర్యానీ తయారు చేయ విధానం ప్యాకెట్ లోపల ఉన్నదట. ఈ మసాలా ద్రవ్యములు సాయిబాబా వారి ప్రసాద పాదాల వద్ద, సాయిబాబా వారి పాదాల వద్ద ఉంచబడినవి. ఈ బిర్యానీ ప్రసాదం రుచి మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు సాయిబాబా వారి ప్రసాదంగా బహుకరించవాలట. చూసారు కదండి, అంటే ఈ ప్రసాదం కానీ ఈ బిర్యానీ వండిన తర్వాత నచ్చితే మన బంధువుల గారికి కూడా ప్రసాదం కింద ఇచ్చుకోమంటున్నారు అనమాట. సాయిబాబా వారి అన్నదాన నిధికి తోడపడమను. ఇందులో విశేషం కూడా ఉందండి, దేవుని దర్శనముకు కాకుండా తరచు కార్లలో వచ్చి, అంటే ఆ సాయిబాబా దర్శనానికి కాకుండా కార్లో వచ్చి ఒక్కొక్క వ్యక్తి 25 ప్యాకెట్లుండి 100 ప్యాకెట్ల వరకు కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్కి అలా బంధువులకి అని కూడా గిఫ్ట్ కింద ఇస్తారటండి. ఈ ప్యాకెట్లు కొంటారట, అంటే కొనిసి ప్యాకెట్ కింద ఇస్తారట. మనకి సామర్లపాటు దాటిన తర్వాత బలభద్రపురం వస్తుందండి. కానీ ఫేమస్ అయిన టెంపుల్ అండి. కానీ ఫస్ట్ టైం అయితే నేను ఇన్స్టెంట్ బిర్యానీ సాయిబాబా ప్రసాదం కింద వాడుతున్నానండి. ఇది ఈమె మా లక్ష్యం ఏంటంటే ఒక ప్యాకెట్ వచ్చింది, అది ఇప్పుడైతే మేము చేసి చూపిస్తున్నామండి. అలాగే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చివరి దాకా చూసి లైక్ అనేది కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే స్కూల్ నుంచి వస్తారండి. ఒకరికి 4 గంటలకి, ఒకరికి 5 గంటలకి, ఒకరికి 7:30 స్కూల్ టైమింగ్స్. అందరూ ఒత్తిడికి టైం అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది, 7:30 అయింది కదా. ఈ టైంకి మొత్తం అందరూ పిల్లలు కూడా వచ్చారు. నేను ఈ Realme 9 Pro Plus నిన్న అన్బాక్సింగ్ చేసి స్మార్ట్ సంజయ్ బ్లాగ్స్లో పెట్టాను. ఈ ఫోన్తో ఫస్ట్ వీడియో ఏంటంటే శిరిడి సాయిబాబా బిర్యానీ ప్రసాదం వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ సపోర్ట్ చేయండి. సాయిబాబా ఆశీర్వాదం దేవుళ్ళు కంపల్సరిగా మాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ రైస్తో పాటు ఇంకేం కావాలి సామాన్లో? క్యారెట్, పచ్చిమిర్చి. చూపించవి
बिह्य चुदी ग्लास वाटर की मत मसाल अंत कल इधे मत मसाल कल मसाल पैकेट अंदर इच्छा मत बिर्यानी सामान तल मसाल पैकेट आक मत टेस्ट साल्ट अंत मिगता पड़े वे अंदर अंदर चुन पेपर इच्छा अंत यह विधि से पेपर इच्छा इंद्र ने अंत पड़ कलपटी ओन आफ्चा आफ आक टेस्ट साल्टा पेपर एटे दीनमीदी एला अंत प्रसाद कदमी प्रसाद ये विधा तैयार कावास पदार्थे चूँ పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకోమంటండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి 3 అట్టండి మజ్జికు గాటు పెట్టుకొని ఉంచుకోవాలట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే 1/2 టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు 1 టీ స్పూన్ పంచదార salt తగినంత నెయ్యి అయితే 20 గ్రాములు వేసుకోమంటండు నూనె అయితే 60 గ్రాములు వేసుకోమంటున్నారు ఇదండి ఈ యొక్క ప్రసాదానికి కావాల్సిన బిర్యానీ ప్రసాదానికి కావాల్సిన సామాన్లు అన్నమాటవి అందులో పేపర్లు ఉన్నట్టుగానే ఒక మూడు పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి టమాటా క్యారెట్ క్యారెట్ టమాటా అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వాటర్ మరబెట్టి ఈ రైస్ అనేది చేసుకుంటే సింపుల్ గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిది ప్రసాదం అనేది కదా తీసుకొచ్చారండి ముందేది నేను తీసుకోలేదు మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు మళ్ళీ ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళాం తీసుకోకపోతే ఏమో అనేసి తీసుకోకే ప్యాకెట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో క్లియర్ రాశాడండి అందులో బాగా రాశాడు మళ్ళీ రైస్ ని కడకూడదని చెప్పాడు మసాలా యాడ్ చేశారు కదా అతి తక్కువ మసాలాలు ఇష్టపడేవారు ఈ ప్యాకెట్ నకు 250 గ్రాము రైస్ ని కలిపి వండవచ్చట అంటే మసాలా తక్కువ తింటే మాత్రం ఎక్స్ట్రాగా మనం మళ్ళీ 1 కేజీ రైస్ ని అనేది బిర్యానీ రైస్ ని आई అలాగే టమాటా క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు నేను ఎక్కువ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది కదా ఇది లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే ఓన్లీ ఒక బిర్యానీ నాకు వేస్తున్నానండి మసాలాని పచ్చి వేయలేదు దేవి నవరాత్రులు కదండి అందరూ ఫ్రెండ్స్ అందరం సర్దాగా గుళ్ళకది వెళ్ళామండి బిక్కవాళ్ళు బలభద్రపురం కొబ్బరిపాలెం కొమరిపాలెం చాలా బాగున్నాయండి నిన్న మార్నింగ్ ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకు వచ్చాం అన్నీ తిరిగి బిక్కవాళ్ళది ఎప్పుడు వెళ్ళలేదు బిక్కవాళ్ళు చూసి వచ్చామండి చాలా బాగుంది అందరం సర్దాగా వెళ్ళి అలా తిరిగి వచ్చాం బలభద్రపురం సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చానండి రైస్ అనేది మా ఇంటి దగ్గరలో అయితే దేవతలు నిలబెట్టారండి అక్కడ మంత్రాలు అయితే వినబడుతున్నాయి ఏం డిస్టర్బ్ అవ్వకండి సౌండ్ వచ్చేస్తుందని ఈ మసాలా ఈ ఉల్లిపాయ టమాటా అనేది బాగా ఏగిపోయింది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఏగిపోయాయి కదండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఈ గ్లాస్ తో ఒక రెండు గ్లాసులు రైస్ అయ్యిందండి ఒకటికి రెండు పోసుకోమన్నారు రైస్ నానబెట్టలేదు కదండి ఒకటికి రెండు పోసుకోవాలండి వాటర్ ఇంకే టేస్ట్ తగ్గ salt అండి ఒకసారి కలిపేసి వాటర్ బాగా మరిగించుకున్నండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యిందండి
రైస్ అనేది వేసుకుందాం టేస్టింగ్ సాల్ట్ వేసేనా వేసేనా టేస్టింగ్ సాల్ట్ पैकेट कदमी इपू मल्ल पद निषा मूत पेट पद निमें बिर्यानी चुदा वाटर अंत इंकें इन स्टव सिमटेको सार कल आलमोस्ट अच्छा इंका तड़ी सिमटेको मगबेकोवाली बिर्यानी रेडी पर्फेक्ट उड़की सो फ्रेंड्स श्री साई बाबा बिर्यानी प्रसाद अच्छे रेडी अंत टेस्ट एलगोदी चुद फैमिली ईटिंग बिर्यानी प्रसाद टेस्ट चुद टेस्ट चाल बहुत चाल बहुत असर मन मसाला बिर्यानी मसाला नहीं वेयर आलरे अंदर वे बिर्यानी अच्छे वाल पेपर राशिचारे प्रसाद चला बहुत अंत चला अद्भुत टेस्ट मत चला टेस्ट वे विधि वंकना अंत टेस्ट वस्त चला बहुत फ्रेंड्स सूपर अन्ट दिन इको टेस्ट वे मैं आ बिर्यानी आ रईस महिम चला टेस्ट बहुत बिर्यानी उसी चाल बहुत लक्ष्मी तारकेंदे मूड के मूल वेजिटेबल बिर्यानी वे दीन अंत टेस्ट रादी अब वंकना वंकना दीन अंत टेस्ट रहा चला बच्चे प्रसाद प्रसाद है